అందరు వెనుక ఉండాలి, దీపాలన్నా ఎవరు ఉండొద్దు, ఎవరు ముందట ఉండొద్దు, కలవాలి కలిపి మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లలో 12కు పైగా గెలిచినటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో వాడు రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఆ రోడ్ షో సందర్భంగా 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లల నుంచి మొదలుపెట్టి 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వారు రోడ్ షోలో పాల్గొని మోడీ గారిని అభినందిస్తున్న తీరు కానీ, వారికి అవమానం పరుస్తున్నటువంటి పద్ధతి కానీ, కేరింతలతో ఇవాళ జై మోడీ మోడీ నినాదాలతో వారిని సాధారణంగా ఆహ్వానించింది మోడీ గారు పులకించిపోయింది. నిన్న నాగర్కర్నూలులో మీటింగ్ జరిగితే నేను ఎన్నడూ చూడలేదు ఇంత గొప్పగా ప్రజలు ఆదరిస్తారని. 10 సంవత్సరాల కాలంలో ప్రజల హృదయాల్లో ఇంత చోటు దక్కిందని చెప్పి మొట్టమొదటిసారిగా నేను చూస్తూ ఉన్నా. ఈ ప్రేమని వాళ్ళు చూపిన ఆదరణ నేను ఎన్నడికీ మర్చిపోలేనని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక ఛానళ్ళు కూడా ఇవాళ ఇక్కడ జరిగిన ర్యాలీ దక్షిణ భారతదేశంలో మోడీ గారికి ఎంత పాపులారిటీ ఉందో, మోడీ గారి పట్ల ఎంత పాజిటివ్ దృక్పథం ఉందో నిరసనమని చెప్పి ఇలా వాళ్ళు కూడా చెప్తాను. ఏది ఏమైనా మోడీ గారు నిర్దేశించినటువంటి 10 సంవత్సరాల నా పరిపాలనకు మీరు ఆమోద ముద్ర వేయండి, మీరు ఆశీర్వించమని చెప్పి 375 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవబోతూ ఉంది. 400 పైసలు సీట్లు అప్కీ బార్ చార్సో పార్ అనే పద్ధతులు ఏదైతే మేము టార్గెట్ పెట్టుకున్నామో అది కూడా క్రాస్ అయ్యేటువంటి ఆస్కారం కనబడుతున్నట్టుగా మోడీ గారే స్వయంగా చెప్పింది. కాబట్టి ఇవాళ మేడిపల్లి పార్క్లో వేలాది మంది కుటుంబ సభ్యులతో పాటుగా పిల్లలతో పాటుగా ఇక్కడ వాకింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆ వాకింగ్ సందర్భంగా కూడా అనేక మంది గొప్పగా ర్యాలీ జరిగింది. మేమందరం ఈ దఫా నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం, మిమ్మల్నే గెలిపించుకున్నటువంటి మాట ఏదైతే ఉందో అది దర్పణం పడుతూ ఉంది. ముమ్మాటికి ఈ దేశంలో ఒక సుస్థిర పరిపాలన, ఒక అభివృద్ధికరమైన పరిపాలన అన్నిటికీ మిక్కిలి 140 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుట ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మోడీనే ప్రధానమంత్రి కావాలి, భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి భావన వ్యక్తం చేస్తాం. కాబట్టి ఇవాళ హైదరాబాద్ తెలంగాణ అందులో మల్కాగిరి పార్లమెంటు పరిధి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇవాళ నిండు మనసుతో భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జ్ఞానేశ్వర్ వెంకటేష్.